ఒకరికి ఒకరిలో ఫస్ట్ కత్రినా కైఫ్ అనుకున్నారు కదా హీరోయిన్. అవును సార్. మరి ఎందుకు ఈ రసూల్ గారిని మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగి ఉండాలి సార్. ఆ బాధలు నేను ఎక్కడ చెప్పుకోను. నాకు ఫస్ట్ కత్రినా కైఫ్ హీరోయిన్ చెప్పేటప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినట్టు ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చినట్టుంది. రాదేటప్పటికి ఆర్తి చాబ్రే వచ్చారు, ఆవిడ అందంగానే ఉంది. కానీ కత్రినా కైఫ్ సార్ కత్తిలాగా సార్ అంతే. సో ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది. రసూల్ గారితో నేను ఆర్గ్యుమెంట్ అనమాట, గురుగారు ఏంటి గురుగారు ఆ హీరోయిన్ మారుస్తున్నారు ఎందుకు అంటే, లేదు అది చాలా బొమ్మలాగా ఉంది యాక్టింగ్ రావటం లేదు. అవును ఈవిడికి వెంటనే పద్మశ్రీ ఇవ్వబోతున్నారు, లేక నాకేమో పద్మశ్రీ ఇవ్వబోతున్నారు, ఏదో ఉంటుంది చేస్తాం నేను కావాలి నేర్పిస్తాను, వరీ చేసుకో, మీ నేర్పిస్తారు కదా బాగా, నువ్వు చించాలే కానీ నువ్వు ఫస్ట్ నీ డైలాగులు నువ్వు చూసుకో, నువ్వు ఫస్ట్ వచ్చి నిన్న కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా సరిపోలేదు రేపు బాగా చేయాలి చూసుకో అన్న. ఏంటి సార్ అంటే ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. సో ఆయన ఫిక్స్ అయిపోయారు అనమాట. ఎండ్ ఆఫ్ ది రేచ్ డైరెక్టర్స్ కాల్, సినిమాటోగ్రాఫర్స్ కాల్, ఇట్ హ్యాపెండ్. మా బాధలు మాతోనే ఉండిపోతుంది. కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఆ అవకాశం మిస్ అయ్యింది.